హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు మంగళవారం పంచమ తిథి. మంగళవారం పంచమ తిథి కలిసి వస్తే ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా మంగళవారం హనుమంతుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అంకితం చేయబడిన రోజు. కానీ మంగళవారం పంచమ తిథి కలిసి వచ్చిన రోజు దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది. అన్ని జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఒక గంటలో మీ దశ మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. వ్యాపారంలో సమస్యలు ఉన్నవారు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు, నరదృష్టితో బాధపడేవారు రేపు మంగళవారం పంచమ తిథి రోజున నిమ్మకాయ ఉప్పుతో ఈ ఒక్క పరిహారం చేయండి. పరిహార శాస్త్రంలో నిమ్మకాయ ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటితో ఏ పరిహారం చేసినా 100% రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. నిమ్మకాయను చాలా వరకు అమ్మవారి పూజల్లో ఉపయోగిస్తాము. అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం. ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో అంటే పంచమ తిథి వచ్చినప్పుడు, పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. జాతకంలో ఉన్న సమస్యలు పోవడానికి, చెడు దృష్టి వంటి వాటి నుండి బయటపడడానికి నిమ్మకాయ చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఉప్పు కూడా ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ప్రవేశింపచేస్తుంది. నిమ్మకాయ ఉప్పును చాలా వరకు దిష్టి పరిహారాల్లో వాడుతూ ఉంటాము. వాహనాలకు దిష్టి తగలకూడదు అని, వ్యాపారానికి ఇంటికి దిష్టి తగలకూడదు అని నిమ్మకాయలను కడతాము. ఇలా చెడు నుండి బయటపడడానికి నిమ్మకాయలను, ఉప్పును చాలా రకాలుగా ఉపయోగిస్తాము. వీటితో విడివిడిగా పరిహారం చేస్తే ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. ఈ రెండింటిని కూడా కలిపి పరిహారం చేస్తే అంతే మంచిది. ఒక గంటలోనే మీరు మార్పును చూస్తారు. మరి మంగళవారం పంచమ తిథి కలిసి వచ్చిన అద్భుతమైన ఈ రోజున, ఈ గొప్ప పర్వదినాన ఉప్పు మరియు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు అమ్మవారి చేత వరాన్ని పొందిన ఒక చీమ కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక ఊరిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు తొర్రలో పెద్ద చీమల పొట్ట ఉండేది. అందులో చీమలన్నీ రోజు ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణించేవి. అలా ప్రయాణించి వాటికి కావలసిన ఆహారాన్ని తీసుకుని దాచుకునేవి. ఒకరోజు ఆ చీమల గుంపులో ఒక చీమ దారి తప్పి ఆహారం కోసం వెతుక్కుంటూ వేరే ఊరిలోకి వెళ్ళిపోయింది. ఆ ఊరు పొలిమేరల్లో అమ్మవారి గుడి ఉంది. గుడిలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ప్రసాదం కనిపించింది. ఆ చీమకు ప్రసాదం చూసిన వెంటనే చీమ, అమ్మయ్య, ఈరోజుకి నాకు ఆహారం దొరికిందని సంతోషపడి ప్రసాదం దగ్గరకు వెళ్ళింది. చీమ కడుపు నిండా తిని అమ్మయ్య అని ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆహారం అయితే దొరికింది. కానీ ఇంటికి చాలా దూరంగా వచ్చిన చీమ తిరిగి వెళ్ళలేక దారి తప్పి ఇక ఆ చెట్టు దగ్గరే ఉండిపోయింది. రోజు గుడికి వెళ్ళటం, గుడిలో ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించడం, ఇలా కొన్నేళ్ళు తన జీవితాన్ని కూడా సాగిస్తూ వచ్చింది. చీమ ఒకరోజు ఆ గుడిలో అమ్మవారి జాతరకు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ తెల్లవారుజామునే వచ్చి దర్శనం కోసం పెద్ద క్యూ కట్టారు. రోజులాగా ఆ చీమ గుడికి నడుచుకుంటూ వచ్చింది. తీరా చూస్తే గుడికి 1-3 కిలోమీటర్ల దూరం వరకు జనాలతో కిటకిటలాడుతూ కనిపించింది. గుడి లోపలికి వెళ్ళాలంటే ఆ జనాల కాళ్ళ కింద పడి నలిగి చచ్చిపోతానేమో అని సాయంత్రం వరకు అక్కడే చెట్టు కింద కూర్చుని ఉంది. కానీ ఆకలితో కడుపు మలమలా మాడిపోతుంది. ఎప్పుడు గుడి ఖాళీ అవుతుందా, ఎప్పుడు ఆహారం దొరుకుతుందా అని వేచి చూస్తూ ఉంది. సంబరంలో అమ్మవారిని ఊరేగింపుకని తీసుకువచ్చిన ఒక పెద్ద ఏనుగు కాలికి ఏదో గుచ్చుకొని ఒకటే హడావిడి చేసి పెద్దగా కేకలు వేస్తూ ఆ గుడి ప్రాంగణం మొత్తం అల్లరి చేసింది. ఆ ఏనుగును చూసి జనాలందరూ భయభ్రాంతులకు గురై పారిపోయారు. కాసేపు అయ్యాక ఆ ఏనుగు గుడికి ప్రాంగణంలో కట్టిన అరటి దెబ్బలు, అరటి పండ్లు తిని వెళ్ళిపోయింది. ఏనుగు వెళ్ళిపోయిన కాసేపటికి చీమ మెల్లగా పాకుతూ గుడిలోకి చేరుకుంది. ఎప్పుడూ యథావిధిగా ధ్వజస్తంభం దగ్గర ప్రసాదం పెట్టే పూజారి గారు ఈరోజు ధ్వజస్తంభం దగ్గర చీమల మందు చల్లారు. దాంతో
చీమ ప్రసాదం దగ్గరికి వెళ్ళలేకపోయింది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదేనేమో. ప్రసాదం దొరికినా తినే భాగ్యం దక్కలేదనుకుంటూ ఆకలితో విచారంగా అక్కడే నిలబడి చూస్తూ ఉంది చీమ. ఈలోగా రాత్రి అయిపోయింది. ఏ దేవుడు వరం ఇచ్చాడో మరి ఆ చీమకు సాక్షాత్తు అమ్మవారే దిగివచ్చి చీమకు కనిపించింది. తెలుసో తెలియక రోజు గుడి దగ్గర ప్రసాదం తినటం వలన చీమకు అంతట భాగ్యం కలిగింది. దిగులతో బాధగా ఉన్న చీమకు అమ్మవారు కనిపించి ఏదైనా కోరిక కోరుకోమని వరం ఇచ్చింది. నీ కోరిక ఏదైనా తీరుస్తానని మాట ఇచ్చింది. ఆకలితో ఉన్న చీమ మొదట ఆహారం కోరుకుందాం అనుకుంది. కానీ ఇది ఒక్కపూటకు ఆహారం కోరుకుంటే మళ్ళీ రేపు ఇంకా పెద్ద కష్టం వచ్చి ఆహారం దొరకకపోతే ఈరోజులాగే పస్తులు ఉండాలేమో అని అనుకుంది. అందుకే ముందు చూపుతో ఆలోచించి ఇంకా ఏదైనా పెద్ద కోరిక కోరుకోవాలని ఆలోచించింది. ఏనుగులాగా పెద్ద శరీరం ఉంటే అందరూ నన్ను చూసి భయపడతారు అని భావించి అమ్మవారిని తనకు భారీ శరీరం ప్రసాదించమని కోరుకుంది పిచ్చిచీమ. అందుకు అమ్మవారు ఇది లోక విరుద్ధమని, ఇలా చేస్తే నీకు నువ్వే సమస్యలు కొని తెచ్చుకుంటావని చెప్పింది అమ్మవారు. మరొకసారి ఆలోచించుకో అని కూడా చెప్పింది అమ్మవారు. అయినా కూడా చీమ అమ్మవారి మాటలు వినిపించుకోకుండా భారీ శరీరాన్ని కోరుకుంది. అందుకు అమ్మవారు సరే నీ కర్మ అని నవ్వుతూ తదాస్తు అని అంటుంది. ఒకేసారి అమాంతంగా ఆ చీమ సైజులో పెద్దగా అయిపోతుంది. కానీ ఆకారం మాత్రం చీమలాగే ఉంటుంది. అప్పుడు ఆ చీమ పట్టలేని సంతోషంతో ఇంటిని వెతుక్కుంటూ ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న పుట్ట దగ్గరికి వెళ్తుంది. ఆ చీమను చూసిన తమ బంధువులు స్నేహితులు భయభ్రాంతులకు గురవుతారు. ఎంతో వింత జంతువు తమ పైకి దాడి చేయడానికి వచ్చిందని పారిపోతారు. ఒంటరిగా ఎన్నాళ్ళు గడిచిన చీమ మళ్ళీ ఒంటరి అయిపోయింది. పైగా ఊర్లో వాళ్ళందరూ ఇదేదో వింత జంతువు అని కర్రలతో రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బకు బాధలకు చీమ తట్టుకోలేక అడవికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. చీమకు మళ్ళీ అడవిలో కూడా సవాలే ఎదురయ్యింది. అక్కడ అడవిలో ఉండే జంతువులు ఇదేదో కొత్త వింత జంతువులా ఉంది. దీన్ని మనం ఎప్పుడు చూడనే లేదే, ఈ పొద్దు ఇది మన అడవిలోకి ఎలా వస్తుంది అని మిగిలిన జంతువులన్నీ కూడా కలిసి అడవి మొదట్లోనే ఆపేశాయి. అందుకు చీమ మిత్రులారా, నేను మీలాంటి జీవినే, కాకపోతే నేను పుట్టలో చీమలతో పాటు జీవించేదాన్ని. దేవుడు వరం వలన నాకు ఈ శరీరం సంప్రాప్తించింది అని దాని కథంతా కూడా చెప్పుకొచ్చింది. అయినా ఆ జంతువులన్నీ చీమ మాటలు నమ్మలేకపోయాయి. జంతువులన్నీ గుమిగూడి సమావేశం ఏర్పాటు చేస్తాయి. అది మహాశక్తివంతమైనది. అయితే మనకు చాలా ప్రమాదకరం. పైగా దేవుడి అనుగ్రహం పొందిన శరీరం అని కూడా చెప్తుంది. అందరినీ తినేస్తే అప్పుడు మనకు నష్టం వస్తుంది. అందుకే మనం ఇలా పరీక్ష పెడదాం. పరీక్ష పెట్టి తెలుసుకుందాం మనలో ఏ జంతువుతో అయితే అది పోరాడి గెలుస్తుందో తెలుసుకుందాం. మనకన్నా అది బలహీనమైతే అప్పుడు అడవిలోకి అనుమతిద్దాం అని అన్ని జంతువులు కలిసి మాట్లాడుకున్నాయి. వాటి నిర్ణయాన్ని చీమకు తెలియజేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఊరిలో ఉండలేక చీమ పోటీకి ఒప్పుకుంది. చీమ శరీరమైతే కోరుకుంది. కానీ చీమ దాని శరీరంలో ఉన్న శక్తి సామర్థ్యాలు మాత్రం అంచనా వేయలేకపోయింది. అన్ని జంతువులు మాట్లాడుకొని మొదటగా నక్కన పోటీకి పంపించాయి. నక్క వేటికి చీమ రెండు కాళ్ళు కొరికి పడేసింది. దెబ్బకు మూలుగుతూ కింద పడిపోయింది చీమ. అది చూసిన మిగిలిన జంతువులు హేళనగా నవ్వి దీని సామర్థ్యం ఇంతేనా, చూస్తే అంత పెద్ద శరీరం ఉంది అని నవ్వటం మొదలుపెట్టాయి. సిగ్గుతో చీమ తలదించుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ మెల్లగా పాక్కుంటూ గుడి దగ్గరికి వెళ్ళింది. అమ్మవారిని ప్రాధేయపడుతూ మళ్ళీ ఒకసారి కనిపించి తల్లి అని వేడుకుంది. చీమ మొరను ఆలకించిన అమ్మవారు చీమపై దయ కలిగి ప్రత్యక్షమవుతుంది. అమ్మవారిని చూసి సంతోషించి తనకు జరిగిన అన్యాయం మరియు అవమానం గురించి వివరించింది. అది విన్న అమ్మవారు చీమకు హితోపదేశం చేస్తుంది. భగవంతుడు శక్తి సామర్థ్యాలను బట్టి
జీవన విధానాన్ని ఏర్పాటు చేశాడు. సృష్టికి విరుద్ధంగా వింత కోరికలు కోరుకుంటే జరిగే పరిణామాలు ఇవే. ఏనుగుల పెద్ద శరీరం కావాలని కోరుకున్నావు, కానీ ఏనుగు వంటి బలం కావాలని కోరుకోలేదు. ఏనుగు యొక్క శక్తి సామర్థ్యాలను చెప్పడం చాలా కష్టం. ఒక పెద్ద ఏనుగు సింహాన్ని కూడా చంపేయగలదు. దాని శక్తి సామర్థ్యాల ముందు ఏ జీవి నిలబడలేదు. అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజానిజాలు గమనించి శక్తి సామర్థ్యాలను గుర్తించి ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా బ్రతుకు అని చెప్పి చీమకు పూర్వపు శరీరాన్ని ప్రసాదించింది అమ్మవారు. ప్రసాదించి అదృశ్యమైపోయింది. అమ్మవారు చీమకు యథావిధిగా తన పూర్వపు శరీరం లభించింది. బుద్ధి తెచ్చుకున్న చీమ ఒకరితో పోల్చుకోకూడదని జ్ఞానం తెచ్చుకుని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. తప్పిపోయిన చీమ తిరిగి వచ్చినందుకు తన స్నేహితులు కుటుంబ సభ్యులు సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం పంచమ తిథి రోజు ఉదయం నీ పరిహారం చేయాలి. ముందుగా పూజ చేయాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ కన్నీ సిద్ధం చేసుకోవాలి. దీపం వెలిగించాక ఒక ప్లేట్లో 2 పిడికిళ్ళ గల్లు ఉప్పు వేయాలి. ఇప్పుడు ఒక మంచి పచ్చి నిమ్మకాయని తీసుకొని దానిని నీటితో కడిగి ఉప్పు వేసిన ప్లేట్పై పెట్టాలి. ఇప్పుడు ఆ ప్లేట్ను మీ పూజా మందిరంలో పెట్టి మీ ఇష్టదైవానికి మొక్కుకొని మీకు ఉన్న సమస్య చెప్పుకోవాలి. ఆ నిమ్మకాయ ఉప్పుపై పసుపు కుంకుమ చల్లాలి. ధూపం చూపించి హారతి ఇవ్వాలి. ఈ మంగళవారం పంచమ తిథి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఒక 5 లేదా 10 నిమిషాలు అయిన తర్వాత పూజ గదిలో పెట్టిన ప్లేట్ను తీసుకొని అందులో పెట్టిన నిమ్మకాయలను 2 బద్దలుగా కోయాలి. ఒక బద్దకు కుంకుమను, ఇంకొక బద్దకు పసుపును పూయాలి. ఆ తర్వాత కుంకుమ రాసిన బద్దకు పసుపుతో బొట్లు పెట్టాలి. పసుపు పూసిన బద్దకు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇక ఇప్పుడు ప్లేట్లో వేసిన ఉప్పుపై కోసిన నిమ్మకాయ ముక్కలను పెట్టి ఇల్లంతా తిరగాలి. ఆ తర్వాత గుమ్మం బయటకు వచ్చి 2 గిన్నెలు కానీ 2 ప్లేట్లు కానీ తీసుకొని ప్లేట్లో ఉన్న కళ్ళు ఉప్పును వేయాలి. ఆ తర్వాత ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క నిమ్మ బద్ద పెట్టాలి. అలాగే పెట్టేసి వదిలేయాలి. ఇంకా రోజంతా గుమ్మం దగ్గర అలా వదిలేయాలి. ఇలా ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటుంది. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం గుమ్మం దగ్గర పెట్టిన ఉప్పు నిమ్మకాయలను చూడండి. ఉప్పు కరిగిపోతే మీ ఇంటిపై చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోండి. వాటిని, అంటే ఉప్పు నిమ్మకాయలను, ఒక కవర్లో వేసి ఎవరు తిరగని ప్రదేశంలో, లేకపోతే పారే నీటిలో కానీ వేసేయండి. తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. మళ్ళీ గుమ్మం దగ్గర పెట్టిన ప్లేట్ను కడుక్కొని స్నానం చేసి దీపారాధన చేసుకోండి. ఈ పరిహారం చేసినందుకు మాకు మంచి జరగాలి, మంచి జరిగేలా చూడు తల్లి అని మొక్కుకోవాలి లేదా సంకల్పం చెప్పుకోవాలి. మంగళవారం పంచమ తిథి ఈరోజు ఇలా ఉప్పుతో నిమ్మకాయ పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రేయ నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.